वेलकम टू पद्दू लाइफ स्किल्स मैं उदय चिकन करी चेसुकुन्नाम कदा आ करी मन जोन्न रोट्टे तैयार चेसुकुंदाम जोन्न रोट्टे चिकन करी कांबिनेशन सूपर गा उंटदी आ जोन्न रोट्टे एला तैयार चेयालो इप्पुडु नेनु मीकु चूपिस्तानु इप्पुडु मनं दानि कोसम स्टव् वेलिगिद्दां ओक गिन्ने पेट्टेद्दां दानिलो ఒక గ్లాసు టీంగ్ ఒక గ్లాసు రెండు గ్లాసులు వాటర్ పోసి మూత పెట్టేసి బాగా మరగనిద్దాం నీళ్ళు మరిగే లోపు నేను మీకు ఒక విషయం చెప్తాను ఇగో ఇది ఉంది కదా ఇది జొన్న పిండి అన్నమాట यह जोन पिंडी नैन एट्ला इंट तैयार जोन पिंडी मार्केट नैन बैठ ना इट पिंकरा इंट तैयार मैं अभी एट्ला जो पचजो यानी तल जो यानी ये जो अवेलबल उ जो तस्कोनी वाट शुभ्र कड़ी बागे केजी जो पा केजी रईस बिह्य వేసి బాగా మరపట్టించేసేయాలి మరపట్టించిన తర్వాత దాన్ని బాగా జల్లించుకోవాలి మళ్ళీ మనం జల్లెడతో పిండి జల్లెడతో ఎందుకంటే కొంచెం నూకగా ఉండి పిండి బరకగా ఉందనుకోండి రొట్టె బాగా రాదన్నమాట పిండి ఎప్పుడూ కూడా బాగా జొన్న రొట్టెకి బాగా మెత్తగా ఉండాలి అట్లా మెత్తగా ఉంటేనే జొన్న రొట్టె బాగా వస్తుందన్నమాట ఆ విధంగా పిండిని నేను తయారు చేసుకున్నాను ఓకే ఇప్పుడు నీళ్ళు బాగా బాయిల్ అయినాయేమో చూద్దాం ओके इदिगो वाटर इट्ला बायल अव्वाली बागा अट्ला मरिगुता उन्नप्पुडु एं चेयालंटे आ नीळ्ळल्लो कोंचेम साल्ट वेसुकोवाली अदि मन एक्कुव तिंटे कोंचेम एक्कुव वेसुकोंडि तक्कुव तिंटे तक्कुव वेसुकोंडि साल्ट वेसुकोनि इप्पुडु स्टव् आफ् चेसुकोवाली स्टव् आफ् चेसुकोनि ई गिन्नेलोने एं चेयालंटे इप्पुडु ई जोन्न पिंडि उंदि कदा ఈ జొన్న పిండిని కొంచెం కొంచెం వేస్తూ విధంగా ఇదిగో పప్పు గుత్తి ఈ వెనక వైపు నుండి ఇలా తిప్పుతూ ఉండాలి అంటే దీనికి ఇంత పిండికి ఇన్ని నీళ్ళు అనేది ఏమీ లేదు మనం కొంచెం నీళ్ళు తక్కువైనా పిండిని యాడ్ చేసుకోవచ్చు కొంచెం నీళ్ళు ఎక్కువ ఉన్నాయి అనుకోండి పిండి కొంచెం యాడ్ చేసుకోవచ్చు అదే నీళ్ళు గనుక తక్కువైతే కొంచెం నీళ్ళు చిలకరించుకొని మనం రొట్టె చేసుకునేటప్పుడు బాగా కలుపుకోవచ్చు అన్నమాట ఇదిగో ఈ విధంగా కలపాలి బాగా ఈ విధంగా కలిపిన తర్వాత ఇదిగో చూసారు కదా సరిపోయినాయి నేను అసలు కొలతలు ఏమీ పెట్టలేదు జస్ట్ అట్లా ఇన్ని నీళ్ళని పోసాను ఇంత పిండిని తీసాను వేసాను అయినా సరే సరిపోయిందన్నమాట ఈ విధంగా కలుపుకొని దీనికి ఇక మూత పెట్టేసి కసేపు చల్లారనివ్వాలి పిండిని మూత పెట్టేద్దాం మూత పెట్టేసి కసేపు ఆరనిద్దాం ఇదిగో చూసారు కదా పిండి కొద్దిగా ఈ విధంగా చల్లారిందన్నమాట అంటే కొంచెం వేడిగానే ఉంది అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే పక్కనే ఒక గిన్నెలో కొంచెం నీళ్ళు పెట్టుకొని చెయ్యి కొద్దిగా అంటే ఆ వేడిగా ఉంటుంది కదా ఆ చిన్నెళ్ళలో కొంచెం చెయ్యి అట్లా ముంచేసేసి ఈ పిండిని ఈ ప్లేట్లోకి తీసుకోవాలి ప్లేట్లోకి తీసుకొని బాగా కలుపుకోవాలన్నమాట ఇంకా పిండిని తీసుకున్నాం కదా దీన్ని ఇప్పుడు బాగా మెత్తగా కలుపుకోవాలి ఇట్లా బాగా చపాతీ పిండికి ఏ విధంగా అయితే మనం ముద్దలాగా కలుపుకుంటామో ఆ విధంగా ముద్దలాగా బాగా కలుపుకోవాలి చపాతీ పిండి మాదిరిగా బాగా స్మూత్గా వచ్చేటట్టు కలుపుకోవాలి ఇట్లా నీళ్ళు తడి చేసుకుంటా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఇదిగో చూసారు కదా ఈ విధంగా ఈ విధంగా కలుపుకోవాలి స్టవ్ వెలిగించుకుందాము స్టవ్ మీద పెనం పెట్టుకుందాం నాన్ స్టిక్ కాదు ఇనపది పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే రొట్టెలకి ఇనప పెనం పెట్టుకోవాలన్నమాట నాన్ స్టిక్కి పెట్టుకుంటే మళ్ళీ రొట్టె కాల్చిన దాని మీద మళ్ళీ మనం దోశలు అవి వేసుకుంటాం కదా అవి రావు అంటుకుపోతుంటాయి అన్నమాట ఎంత నాన్ స్టిక్ అయినా సరే అంటుకుపోతూ ఉంటాయి అన్నమాట ఇప్పుడు మనము రొట్టెని ప్రిపేర్ చేసుకోవడానికి ఈ విధంగా ఏం చేయాలంటే ఇది వచ్చిన
ఉండలాగా దీన్ని ఇలా చుట్టుకోవాలన్నమాట బాల్స్ లాగా చక్కగా ఇది చూసారు కదా ఈ విధంగా ఉండ చుట్టుకోవాలి ఉండ చేసుకున్నాం కదా ఉండ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ లోకి పొడి పిండి తీసుకొని ఇదిగో ఆ ఉండని ఇట్లా వెడల్పుగా నొక్కిన తర్వాత ఆ పొడి పిండిలో ఈ విధంగా రెండు వైపులా అద్దేసి చపాతీ చేసేది ఉంటుంది కదా మనకి చపాతీ పీట దాని మీద దీన్ని స్మూత్గా ఒత్తుకోవాలన్నమాట చపాతీలు చేసినట్టు గట్టిగా ఒత్తకూడదు స్మూత్గా చేయాలి ఈ విధంగా స్మూత్గా ఈ చివర్లు కొంచెం ఇట్లా విడిలిపోకుండా చూసుకుంటా కొంచెం పొడి పిండి చల్లుకుంటా ఈ విధంగా తిప్పుకుంటూ ఇట్లా స్మూత్గా చేసుకోవాలి మళ్ళీ గట్టిగా చేశారనుకోండి చపాతీ చేసినట్టు అవి ఊరికనే విరిగిపోద్ది అన్నమాట రొట్టె ఇట్లా తిప్పుకుంటా స్మూత్గా చేసుకోవాలి ఇంకా చూసారు కదా ఈ విధంగా వస్తుందన్నమాట ఇట్లా రుద్దుకొని నిదానంగా ఈ విధంగా చేసుకోవాలి కొంతమంది ఏంటంటే ఇవి చేత్తో చేస్తారు బాగా చేత్తో చేసుకుంటారు కొంతమంది ఏం చేస్తారంటే క్లాత్ వేసి ఇట్లాంటి పీట మీద తడి క్లాత్ వేసి దాని మీద చేయి తడుక్కుంటా చేస్తారు కొంతమంది కొంతమంది పొడి పిండి కలిపే చేత్తో చేసుకుంటారు అయితే నేను మాత్రం ఈ విధంగా చపాతీ చేసినట్టే కర్రతోనే చేసేసాను అన్నమాట చాలా పెద్ద సైజు కూడా చేసుకోవచ్చు కానీ నేను మీడియం సైజు చేశాను ఓకే ఇప్పుడు పెనం వేడెక్కింది దీన్ని తీసి పెనం మీద వేసేద్దాం అట్లా వేసేసి వేసిన తర్వాత ఏం చేయాలంటే ఆయిల్ ఏమి వేసే పని లేదు ఇంక జొన్న రొట్టెలకి ఆయిల్ వేయకూడదు అన్నమాట ఒక క్లాత్ మనం ఒక కర్చీపు నేనైతే ఒక కొత్త కర్చీపుని అచ్చంగా ఈ జొన్న రొట్టెలకే పెట్టేశాను అన్నమాట పక్కనే వాటర్ పెట్టుకొని ఆ కర్చీపు తడుపుకొని ఆ తడిని అద్దాలి ఇదిగో చూసారు కదా ఈ విధంగా తడిని అద్దుతూ ఇట్లా అద్దాలన్నమాట దానికి తడి అంతే ఇట్లా ఆయిల్ కాదు ఈ విధంగా తడి చూసారు కదా రొట్టె అంతా కూడా తడైపోయింది ఇట్లా తడి అద్దేసేయాలి అద్దిన తర్వాత అది మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కాల్చాలి రొట్టెని హై ఫ్లేమ్లో పెట్టకూడదు పెడితే మాడిపోయిద్ది మాడిపోయి పైకేమో మాడిద్ది లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటుంది అట్లా మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలన్నమాట అది కాలుతూ ఉంది కదా అది కాలేలోపు మనం ఇంకొక రొట్టెని రెడీ చేసుకుందాము ఇదో విధంగా ఆన్ చేసుకొని ఇలా చేసుకున్న తర్వాత ఇందాక చూపించాను కదా పొడి పిండిలో రెండు వైపులా ఈ విధంగా అద్దేసేయాలి దీనికి పొడి పిండి కొంచెం దీని మీద కూడా చల్లుదాం ఇప్పుడు మళ్ళీ మనం ఈ చపాతీ కర్రతో ఇలా స్మూత్గా ఇలా రుద్దుకుంటూ ఆ రొట్టెని ఇలా తిప్పుకుంటూ ఉండాలన్నమాట ఈ విధంగా మళ్ళీ ఇంకొక రొట్టెని తయారు చేసుకోవాలి అది తిప్పకుండా ఒకేసారి రుద్దారనుకోండి ఆ పీటకి అంటుకుపోయిద్ది అన్నమాట అందుకని ఇట్లా తిప్పుకుంటూ రుద్దాలన్నమాట ఈ విధంగా ఇట్లా కొంచెం అంటుకున్నట్టుంటే పొడి పిండి తీసుకొని కొంచెం పైన యాడ్ చేసుకొని దాన్ని తిప్పి ఈ విధంగా యాడ్ చేసుకొని ఇలా చేసుకుంటూ ఉండాలి ఓకే ఇది కొంచెం పొంగింది కూడా చూసారా రెండో వైపు కూడా కాలింది దీన్ని మనం ప్లేట్లోకి తీసి పెట్టుకుందాం ఇంకొక రొట్టెని కూడా మనం పెనం పైన వేసేసుకుందాం ఇది ఇంకొక రొట్టెని కూడా మనం ఈ విధంగా పెనం పైన వేసుకొని క్లాత్ తోటి ఈ విధంగా తడి అద్దుతూ ఉండాలన్నమాట రొట్టె మొత్తం కూడా తడి అద్దాలి అసలు జొన్న రొట్టె చాలా మంచిది దీనిలో ఫైబర్ ఉంటుంది జొన్న రొట్టె హార్ట్ పేషెంట్లకి షుగర్ పేషెంట్లకి
మరి బీపీ ఉన్న వాళ్ళు ఈ జొన్న రొట్టె తినడం చాలా మంచిది, వెయిట్ లాస్కి కూడా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట ఇది తింటే. అందుకని చెప్పి ప్రతిరోజు కూడా వాళ్ళు తినే ఆహారంలో ఈ జొన్న రొట్టె అనేది చేర్చుకోవడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉంటారన్నమాట. అందుకనే మీరు కూడా ఈ జొన్న రొట్టెని ట్రై చేసి తినండి అందరూ బాగా. ఇది కూడా ఒకవైపు కాలింది, మళ్ళీ మనం రెండో వైపు తిప్పి కాల్చుకుందాం. ఇదిగో చూసారా బాగా కాలిందనమాట. ఇదిగో ఇది రెండో వైపు కూడా కాలిందనమాట. ఇప్పుడు మనం స్టవ్ ఆపేద్దాం, దీన్ని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇదిగో మనకి వేడి వేడి జొన్న రొట్టె రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. చికెన్ కర్రీలో జొన్న రొట్టె కాంబినేషన్ అసలు ఎంత బాగుంటుందంటే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ జొన్న రొట్టె తినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి మనకి. ఏంటంటే జొన్నలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, దానివల్ల ఏమవుతుంది మనకి డైజెషన్ బాగా అవుద్ది, ప్లస్ రక్త ప్రసరణ కూడా చాలా మంచిదన్నమాట. మనకి బ్లడ్లో ఎక్కడన్నా క్లాట్ ఏర్పడి రక్త ప్రసరణ జరగలేదు అనుకోండి, ఈ జొన్నల్లో ఉన్నటువంటి మంచి పోషక విలువలు అవన్నీ కూడినాయి కదా, అందుకని ఆ రక్త ప్రసరణ కూడా బాగా జరిగేలా చేస్తుంది అన్నమాట. ఈ మామూలుగా హార్ట్ ప్రాబ్లమ్స్ అట్లా ఉన్నవాళ్ళకి చాలా మంచిది. అసలు మెయిన్గా షుగరు బీపీ ఉన్నవాళ్ళు ప్రతిరోజు కనుక రాత్రిపూట రెండు జొన్న రొట్టెలు తిన్నారంటే వాళ్ళు చాలా హెల్దీగా ఉంటారనమాట, ఆరోగ్యంగా ఉంటారు. అందుకనే జొన్నల్లో చాలా మంచిదన్నమాట జొన్న రొట్టె. మీరు కూడా ట్రై చేయండి, జొన్న రొట్టె తినండి. ఎట్లా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. చూసారు కదా మన వీడియోను ముందు చూసేటప్పుడు లైక్ చూసేటప్పుడే ముందుగానే లైక్ చేయండి. మొదటి నుండి చివరి వరకు ప్రతి వీడియోను కూడా చూడండి, ఎందుకంటే కొంచెం మంచి విషయాలే ఉంటాయి, ఉపయోగపడే విషయాలే ఉంటాయి. చూడండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఓకే, ఇప్పుడు మీరందరూ కూడా నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా పద్దు లైఫ్ స్కిల్స్ ఫ్యామిలీ మెంబర్సేనమాట. మీరందరూ ఇంకా ఇంకా సపోర్ట్ చేసి మన ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.